ఎక్కడున్నావు? బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్నాను. ఉదయం నీ కోసం వచ్చాను. నేను ఇవాళ రాలేదు వీరా. ఇవాళ కాలేజీలో ఎలక్షన్ నామినేషన్స్. నాకు చాలా భయంగా ఉందిరా. నేను గెలుస్తానన్న నమ్మకం నాకు అసలు లేదు. ఈ సిల్లీ విషయాలకు ఎందుకు భయపడుతున్నావు? ఇవన్నీ నీకు ఫ్యూచర్లో ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఆలోచించుడు, నీ టోటల్ బ్యాచ్ ఎంబీఏ స్టూడెంట్స్కి నువ్వే సెక్రటరీవి. దీని నుంచి నువ్వు గెయిన్ చేసే ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజరు నీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అవుతాయి. అందుకని నువ్వు దీన్ని మిస్ చేసుకోవద్దు. నువ్వు నామినేషన్ వేస్తున్నావు, అర్థమైందా? అపోజిషన్లో నిలబడ్డ సాయి బాగా సౌండ్ వీరా, స్మార్ట్ కూడా. అమ్మాయిలందరూ సపోర్ట్ వాడికే. సీనియర్స్ చాలా మంది వాడికి ప్రపోజ్ చేశారు. ఎంబీఏలో ఎవరు ఎక్కువ, అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే. ఆహా, అయితే పని ఇంకా ఈజీ. ఎలా? అబ్బాయిలు పడేసేలాగా 4-5 పాయింట్ వదులు. ఓకే ఓకే ఓకే. చూస్తేనే గుద్దేస్తారు. రేయ్, ఇండస్ట్రియల్ విజిట్ 3 రోజులు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ విజిట్ చేద్దామా, లేదా 10 డేస్ నార్త్ ఇండియా విజిట్ చేద్దామా? ఓకే ఓకే ఓకే. దీన్ని ఒప్పించేది నా పని, ఓటు వేసేది. అబ్బాయిలంటే తప్పకుండా పార్టీలకు వెళ్తారు, అమ్మాయిలంటే సేఫ్టీ అదిదని సాకులు చెప్పి తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతారు. అందులో అర్థం ఉంది. బాయ్స్ కి ఎందుకు టైమింగ్? బాయ్స్ హాస్టల్లోకి బాయ్స్ ఎప్పుడైనా లోపలికి రావచ్చు అనే కొత్త రూల్ ని నేను పెట్టబోతున్నాను. నేను గెలిచాను. ఓకే ఓకే, థాంక్యూ. సరే, ఈవినింగ్ కాలేజ్ దగ్గర మీట్ అవుదాం. ఉంటాను, బాయ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్, కంగ్రాట్స్. థాంక్యూ. గెలిచానండి గంతులేక. ఎప్పటికీ కాలేజ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు గెలిస్తే వాడి కోపం వస్తుంది, ఖచ్చితంగా బాగా కోపం వస్తుంది. అప్పుడే వాడిని నీ వైపుకి లాక్కోవాలి. ఈ టైంలోనే బుర్రని వాడాలి. సాయి, నువ్వు మల్టీ టాలెంటెడ్. నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండి తీరాలి, అప్పుడే నేను ఈ పొజిషన్లో స్ట్రాంగ్గా నిలబడగలను. అప్పుడే మనం మన కాలేజ్లో ఎంబీఏ డిపార్ట్మెంట్కి ఎన్నో మంచి పనులు చేయగలం. ఆ తర్వాత బిజీ అయిపోయి ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోకుండా గొడవ పడి అన్నను తిట్టుంటావు. నేను నీకు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి అనిపిస్తున్నానా? రేపు నాకు డిపార్ట్మెంట్ పని ఉంది, నేను సాయంత్రం బయటికి వెళ్తే వెళ్తాను. సరే, అయితే నేను బైక్లో వస్తాను. పెట్రోల్ మాత్రం కొట్టించేసేయి. నేను సాయితో వెళ్తున్నాను. ఏంటి? కాదు, నేను సాయితో వెళ్తున్నానని చెప్పాను అనవసరంగా. నీకెందుకు శ్రమ అని? నాకు ఎలాంటి శ్రమ లేదు. ఈవినింగే కదా, ఎండ కూడా తక్కువే ఉంటుంది. మనం బైక్లోనే వెళ్దాం, సరేనా? అయ్యో, అది కాదు వీరా, ఇది కొంచెం ప్రొఫెషనల్ వర్క్. నేను వాడితో వెళ్తేనే పని అవుతుంది. ఏంటి ప్రొఫెషనల్ వర్క్ అదిది అంటావు? అంటే నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా కారులో వెళ్తానంటావు, అంతేనా? ఏంటి వీరా, డౌటా? అయ్యో, దయచేసి నువ్వు దీన్ని డౌట్ పొసెసివ్నెస్ అని మాట మార్చేద్దు, సరేనా? అలాంటిది ఏ బొంగు లేదు. ఇలా చూడు, నేను నిన్ను నమ్మడం వేరు, అలాగే నువ్వు నన్ను నమ్మడం వేరు. కానీ నువ్వు ఇంకొకరిని నమ్మడం అనేది
కంప్లీట్ గా డిఫరెంట్ దాని కాంటెక్స్ట్ ఇస్ సెపరేట్ సరేనా అవును నీ వరకు ఈ లోకంలోనే నువ్వు మాత్రమే అయ్యో నేను ప్రామిస్ ఆ మాట మాత్రం లేదు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కానీ అదే సమయంలో ఈక్వల్ గా చెడ్డవాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు జూలై వెదవులు కూడా ఉన్నారు అందుకే నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా కార్లో వెళ్ళొద్దు 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 అది కాదు అసలు ఏం చేయగలరు నన్ను మీరు ఏం చేయగలరు నన్ను మీరు ఎవడైనా ముట్టుకోగలడా ముట్టుకుంటాడు ఇంకేదైనా కూడా చేస్తాడు నేను నీకు ఆల్రెడీ నా కాలేజీలో జరిగిన విషయం గురించి అర్థమేలా చెప్పాను మా కాలేజీలో నాతో పాటు చదువుకునే అమ్మాయి ఒకరితో కార్లో ఒంటరిగా వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ లో మత్తుమంది కలిపి తనని రేప్ చేశాడు దానివల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందంటే విట్రావలేదా నీకే చెప్పాను ఆ అమ్మాయి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది అర్థమైందా కానీ ఆ అబ్బాయి మాత్రం హ్యాపీగానే తిరుగుతున్నాడు కాబట్టి ఏ తప్పన జరగచ్చు నువ్వు వాడితో వెళ్ళడానికి నేను ఒప్పుకోను వద్దు చెప్తే విను నా మాట విను వాడితో వెళ్ళొద్దు సరేనా ఆ రోజే వాణ్ణి నువ్వు ఫోన్ లో తిట్టినప్పుడు కట్ చేసి ఉండాలి ఓహో క్షమించాను కదా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు తెలుసా నీ మాటల వల్ల నేను ఇప్పుడు బాగా హర్ట్ అయ్యాను వద్దు నీ మాటలతో మాత్రం నన్ను హర్ట్ చేయదు వద్దు నిన్ను వచ్చిన ఎవడో ఒక డాష్ గొట్టంగాడి కోసం మన ప్రేమను అవమానిస్తున్నావు మన ప్రేమను అవమానపరచదు అది మాత్రం నాకు అసలు నచ్చదు నేను నా బ్రీతింగ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను అసలు ఏంటి నేను ఒంటరిగా అబ్బాయిలతో బయటికి వెళ్ళలేదే నిరంతరంగా బయటికి వెళ్ళు 10 మంది అబ్బాయిలు 5 అమ్మాయిలు ఒకేసారి బయటికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి హాయిగా గడపండి సంతోషంగా ఉండండి ఎంజాయ్ చేయండి నువ్వు చేసే ఎంబీఏ కూడా పూర్తి కావస్తుంది ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా గ్యాంగ్ తో పో రా నేను మాత్రం నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా వెళ్ళటానికి అస్సలు ఒప్పుకోను వదిలే వదిలే ఈ టాపిక్ ని ఇంతటితో వదిలే వద్దు వద్దు నేను అసలు ఒప్పుకోను అలో చేయను ఏంటి ఏంటి అలవ్ చేయవా నువ్వు నన్ను అలవ్ చేయవా బయలుదేరదాం గొడవ పెద్దది ఎలా ఇంతకు మించి ఏముంది వీరా పెద్దది కావడానికి అసలు నీలా ఆవారగా తిరిగేవాడికి ఎంబీఏ గురించి ఏం తెలుస్తుంది నీకంటే ఒకడు టాలెంటెడ్ గా ఉన్నాడు అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు అందులోను వాడు నాతో మాట్లాడితే నీకు మండిపోతోంది ఏమన్నా మళ్ళీ చెప్పు వాడు నాకంటే టాలెంటెడ్ వాడు నాకంటే టాలెంటెడా ఎర్రగా గంగిరెద్దులా ఉండి వాళ్ళ అబ్బుకొని పెట్టిన కారులో ఫిగర్స్ ఎక్కించుకుని ఊరంతా తిరుగుతూ ఏ విను 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 నా మాట ఇదిగో ఇక్కడ ఇక్కడ మాటకు మాట యుఎస్ యాక్సెంట్ యూకే యాక్సెంట్ లో ఎఫ్ 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 అనే వర్తా మాట్లాడే సింగర్ నా పుత్రుడు నాకంటే టాలెంటెడ్ నువ్వు అంటున్నావు అంటే నేను ఎందుకు పనికిరాను అంతేగా ఇలా చూడు ఒకటి పని ఏంటి వాడు ఏం చేస్తున్నాడు వాడి ప్యాషన్ ఏంటి అని తాపత్రయపడే వాడి కంటే వాడు ఏమైనా గొప్ప వాడు నా కాలు కొట్టుకునే సమానం కాదే రే సైకో వరా నువ్వు తట్టుకోలేను